రజనీ గారికి, నా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మొదటి నమస్కారాలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చిన్నప్పుడు స్కూల్లో అలిగితే కొడితే టీచరు పరిగెత్తుకుంటే వాళ్ళమ్మ దగ్గర పడుకొని నేర్చేవాడండి. మాకు చిన్నప్పుడు ఒక సంఘటన గుర్తొచ్చింది మీరు చెప్తా ఉంటే. ఈరోజు రాష్ట్రంలో ప్రతిసారి ఆయన వ్యతిరేక పోరాలు రావటం, పరిగెత్తి ఉంటే ఢిల్లీకి వెళ్ళి మా అమ్మయ్యా అని అడగటం, ఆడ ఏం బాబు ఏ నీకేం కావాలంటే నాకు పలానా పలానా కావాలని, ఇట్లా ఈరోజు రాష్ట్రంలో మొత్తం పరిస్థితి తారుమారు అయిపోతుంటాయి. మీరు అన్నట్టు పాత సామాన్లు కొంటాం, పాత వస్తువులు కొంటాం అని ఈరోజు ఎమ్మెల్యేలు కొనుక్కునే పరిస్థితికి వస్తా ఉంటే, రాష్ట్రంలో ఎమ్మెల్యేలు దొరక్క ఎంపీలు దొరక్క ఢిల్లీని ఏమైనా ప్రకటిస్తాడు ఒకసారి పేపర్ ప్రకటించి ఎమ్మెల్యేలు కావాలను ఎంపీలు కావాలను మా ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా వేకెన్సీలు ఇచ్చాను విద్యార్థులు తెలియదు కానీ అయితే ఇదేమి ఏదైతేనేమి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పాదయాత్ర అనేది వాళ్ళ పాదయాత్ర కోసం చేశారు. ఎందుకంటే కేసులు పరిస్థితి నాకు తెలిసి కొలిక్కి వచ్చేసిండాయి, ఆల్మోస్ట్ వాళ్ళు రాజ్యసభ సీట్లు ఓడిపోతామనే నమ్మకం బలంగా కుదిరింది. ఎందుకంటే నా సస్పెండ్ అయిన నలుగురు ఈ నలుగురు కలిపి 8 మంది పోతే 18 మంది మావైపు ఉంటే 58 మంది ఈయన మార్చేశాడు ఎమ్మెల్యేని, అలాగే 2 3 ఎంపీలు కూడా మార్చేసాడు. సో వాళ్ళందరూ బాగా రగిలిపోతున్నారు, అసంతృప్తి జ్వాలలో ఉన్నారు. అట్లాగే ఎమ్మెల్యే ఓట్లే కీలకం, ఎమ్మెల్యేలే ఓట్లు ఇస్తారు కాబట్టి ఇప్పుడు దాంట్లో కూడా అసంతృప్తులు, అప్పుడు ఏదైతే రెబల్స్ ఉన్నారో వాళ్ళని ఇప్పటికిప్పుడు గంటా శ్రీనివాసరావు ఏదైతే విశాఖ ఉక్కు గురించి ఆయన రిజైన్ చేశారు మీ పార్టీకి సంబంధించి, సో అది ఈ సమయంలో దీనికి సంబంధించి ఆమోదించే ప్రయత్నం చేయడం కూడా ఈ ఎన్నికల్లో భాగమే అంటారా? కరెక్ట్ గా మంచి ప్రశ్న వేశారు, అక్కడికే వస్తున్నా. ఈరోజు 170 సీట్లు డివైడెడ్ బై 4 n+1 అనుకుంటే 44 మంది ఓట్లేస్తే ఒక రాజ్యసభ వస్తుంది. ఆ లెక్కన మాకు వాళ్ళే పూలపల్లెల్లో పెట్టించేట్టుగా ఉన్నారు ఆ తిరుగుబాటు ఎమ్మెల్యేలు. ఎందుకంటే ఈయన మీద వ్యతిరేకత వెళ్ళిపోయారు, గంటా శ్రీనివాస్ గారు ప్లస్ మా వాళ్ళు నలుగురు, తర్వాత వాళ్ళ పార్టీలోకి మా వాళ్ళు వెళ్ళిన వాళ్ళు నలుగురు సస్పెండ్ చేయాలని ప్రయత్నం చేసిన కుట్ర ఆయనకే వెడిచి కొడతా ఉంది. దీని ఫలితం ఏంది? నాకు తెలిసి ఈ రాజ్యసభలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే ఇంకా తట్టపడి సర్దుకోవడం, ఎన్నికలు చేయనక్కర్లే, ఆయన ఎన్నికలు అనవసరం. ఇది ఎలా పోతే ఆయన ఇంకా ఆల్మోస్ట్ జనరల్ ఎలక్షన్ ఓడిపోయినట్టు క్లియర్ గా కనిపిస్తా ఉన్నాయి నంబర్లు. అసంతృప్తులు మొత్తం ఆయన మొహాన్నే మాట్లాడుతున్నారు, మీరేం చేస్తున్నారు, మీరు చేసిన దాంట్లో మేము చేసింది ఏముంది, మీ పైన కూడా వ్యతిరేకత ఉంది ప్రజల్లో అని చెప్పి డైరెక్ట్ గా చాలా మంది కొంచెం సన్నిహితంగా ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నారు డైరెక్ట్ గా. శ్రీకాంత్ రెడ్డి గారు ఆయన చిన్న మిత్రుడు, నీ మీద వ్యతిరేకత ఉంది అంటే అతికెత్తుంటే నీ మీద లేదా అని ఎవరు అడిగాడు, ఏ నువ్వు ఓడిపోతున్నావు నువ్వు ఓడిపోవట్లేదా అని ఎవరు అడిగాడు. అలాగే కాపు వెంకటకృష్ణారెడ్డి గారు అయితే ఏందా ఇది ఎన్ని రోజులు తిరగాలి నేను సీఎం ఆఫీస్ చుట్టూ నీకు నీ సెక్రటరీకి నమస్కారం బాయ్ బాయ్ జగన్ అని చెప్పి సెక్రటరీ చెప్పేసి వెళ్ళిపోయాడు. అలాగే కర్నూలు ఎంపీ గానీ అదేవిధంగా దాడి వీరభద్రరావు గారు కానీ ఎంపీలు ఇద్దరు కూడా మేము 5 ఏళ్ళుగా ఇంటర్వ్యూ కోసం ప్రయత్నం చేస్తే మాకు దొరకట్లేదు అని చెప్పి చాలా అసంతృప్తి జ్వాలలు వెళ్ళిపోతున్నాయి. నాకు తెలిసి మా జగన్మామయ్య గారు ఈరోజు ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అధికారాలన్నీ కూడా బీజేపీ వాళ్ళ పాదచంతాలు పెట్టి జగన్మామయ్య కదా సార్, అందరికైనా జగన్మామయ్య. ఈరోజు జగన్మామయ్య ఢిల్లీ పైన పోతున్నాడు అంటే ఏమనుకోవాలి, కవసమామయ్య మా జగన్ కవసమామయ్య పోతున్నాడు అంటే మీ పార్టీ అధినేత భస్మాసురుడు అని పెట్టారు పేరు మీ పార్టీ అధినేత. ఎస్ నేను జగన కవసమామయ్య అని చెప్తున్నాను సార్, ఎందుకంటే ఢిల్లీకి వెళ్తున్నానంటే ఎవడు కొంపుకో నిప్పి పెడుతున్నట్టు లెక్క. ఒక రాజ్యసభ ఇస్తాను మీ పాదాలు పట్టుకుంటాను, నా కేసుల నుంచి బయటపడేయండి, 2024లో తాడో పేడో ఏదో పట్టుకుని జనసేన వాళ్ళకి సార్ ఇక్కడ అది చివరి అంశం చివరి అస్త్రం ఎవరికో నిప్పు పెట్టబోతున్నారు అని మీరు అన్నారు కదా, ఇంకెవరు ఉంటారు ఉంటే మీరిద్దరే కదా. అదే దాని ఆయన యొక్క ఆలోచన విధానం అలా ఉంటుంది కాబట్టి ఈరోజు జగన్ గారు ఢిల్లీ పర్యటనలో బయటపడ్డాయి. ఎందుకంటే మధ్యలో వస్తున్నాను, మొన్న సభ చూసాం కదా, ఏదైతే సిద్ధం సభలో మీ పార్టీ అధినేత జనసేన పార్టీ అధినేత ఫోటోలు పెట్టి అక్కడ ఏదో కిక్ బాక్సింగ్ అవి పెట్టేసి అంటే అంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు కార్యకర్తలు కావచ్చు ముఖ్యమంత్రి కూడా కొట్టించడం. సార్ జగన్ నేను జగన్ మాకు అవసరమయ్య అందరు చేతులెత్తి ఇలా 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 అంటే నువ్వు ఇలా 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 వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్తాను రాష్ట్ర ప్రజలంతా. ఆయన ఇలా ఇలా అంటున్నాడు నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళి జనం అంటున్నారు. నేను చూసాను మహాసభ సిద్ధం సిద్ధం ఏంటి సిద్ధం, ఓడిపోవడానికి సిద్ధమా లేదంటే పారిపోవడానికి సిద్ధమా జైలు పోవడానికి సిద్ధమా
సిద్ధమని టైటిల్ పెట్టుకునే దానికి మీరు ఇన్ని మాటలు చెప్తున్నారు. ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరు అంతే, దానికి సిద్ధానికి ముందు చాలా యాడ్ చేసి చెప్తున్నారు. దేనికి సిద్ధం? అక్రమాలకు సిద్ధమా? ఇసుక దోపిడీకి సిద్ధమా? మైనింగ్ మాఫియాకి సిద్ధమా? ఆ లిక్కర్ అక్రమ రవాణాకి సిద్ధమా? పవన్ గారు అన్ని ప్రశ్నలకు ఎందుకు వచ్చిందంటే క్వశ్చన్ ఆన్సర్ మీరు సిద్ధం అని రాశారు. వెనక తోక తోడు ఏమి లేదు దానికి. అన్నిటికీ ఎన్నికలు సిద్ధమనం దాన్నే ప్రజలు ఆయన రాసుంటే, ఆయన రాసుంటే మేము కూడా అనుభవించుకునేవాడు. ఓ ఎన్నికలు సిద్ధం అవుతున్నాడా, లేదు ఓడిపోవడం సిద్ధం అవుతున్నాడా, లేదు గెలవడానికి సిద్ధం రాసుకుంటే చెప్పుండేవాడు. సిద్ధం అంటే ఆ సిద్ధం ఏమి, మొత్తం పుట్టి మునిగిపోయింది, నా కొమ్ము తగలిపోయింది, నేను ఇంటికి పోతున్నాను, సిద్ధంగా ఉన్నాను, తట్టపడ సర్దుకుని ఇంటికి వెళ్తున్నాను చెప్పడం సిద్ధంగా ఉన్నాను చెప్పాడు అర్థమైంది. సో రాష్ట్రంలో చెప్పేసుకుని ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి పొరటలు కూడా నాకు ఢిల్లీకి ఇదే లాస్ట్ పొరటు అనుకుంటా సార్, ఇంకా అవకాశం లేదో ఢిల్లీ పోయేదానికి. కరెక్ట్ అనుకుంటా పవన్ గారు, సబ్జెక్ట్ కరెక్షన్, జగన్ గారు ఇదే లాస్ట్ పొరటారు ఢిల్లీ పోవటం కూడా. కాబట్టి ఇంకున్న అవకాశాలు సద్వినియోగం చేసుకుని రాజ్యసభ సీటు బీజేపీ వాళ్ళు పోటీ నన్ను కాపాడండి కేసుల నుంచి చెప్పడానికి వెళ్ళింది. గతంలో పరిమిత లాయకు ఇచ్చారు రిలయన్స్ అధినేత వాళ్ళ బంధువులు స్నేహితులు ఆయన సార్ ఉద్యోగం తెలియదు. అప్పుడు ఆయన ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడింది లేదు, ఆంధ్ర రాష్ట్రానికి తెచ్చింది ఏమీ లేదు, ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగపడింది కూడా రాజ్యసభ ఎంపీ. సో ఇప్పుడు ఈయన మళ్ళీ వెళ్ళి బీజేపీ నేను కంపెనీ ఇస్తాను, మీరు ఏదో చక్కబెట్టండి నా కుటుంబాన్ని చెప్పి మాట్లాడే పరిస్థితులు ఉండడని అనుకుంటున్నాను. ఇంక ప్రత్యేక హోదా లేదు, ఆడ ప్రత్యేక నిధులు రావు, ఇంకేం పోయి చర్చది కూడా ఏమీ లేదు. కాబట్టి ఉన్న ఆ 70 రోజులు కాలయాపం చేయడం తప్ప మా జగన్ కౌసమాబాయ్ గారికి మేము కూడా చెప్పదలుచుకున్నాం. జగన్ గారు మీరు 4 సంవత్సరాల 9 నెలల నుంచి మించి పైపు పరిపాలించారు, రాష్ట్రం అయితే అప్పులు పాలు చేశారు, సిద్ధమని పాస్ చేసుకుని ఇంటికి వెళ్తానని చెప్పి మా వీడియో చెప్పేశారు. తిరుపతి లాంటి సభలో మా ఊరికి వచ్చి నేను హాయిగా హ్యాపీగా దిగిపోతానని చెప్పి మీరే మీ వైపు నిర్ణయించుకొని ఓ నిర్ణయం చెప్పేశారు. సో మీ ఇంత నైశీర్యంలోకి వెళ్ళిపోయినాక మిమ్మల్ని పిచ్చుకు మీద బ్రహ్మాసరండి, మేము ఎందుకు వేయాలి? సో మీరు ఢిల్లీకి వెళ్ళిరండి, లాస్ట్ టూర్ అనుకుంటా, చూసి రండి, అందరూ అడిగిరండి, బాగుంటారని చెప్పేసి రండి. అలాగే మీరు చేసే కుట్రలు కూడా రాష్ట్రపతి తెలుసుకున్నారు, అంకరావు గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఈరోజు అన్ని రకాల సంఘాల ప్రజలు, ఎస్టీఎస్సి బీసీ మైనార్టీలు కావచ్చు, టీచర్లు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, అంగన్వాడీ కార్మికులు కావచ్చు, అవుట్ సోర్సింగ్ వర్కర్స్ కావచ్చు, అందరూ రగిలిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుబాటు మొదలైంది. ఎమ్మెల్యేలు ప్రధానంగా మన మంత్రులు, వాళ్ళకి గుర్తింపు లేదు కదా సార్. ఈరోజు ఒక ఎమ్మెల్యే అంటే కనీసం ఒక బిజ్జన్ ఇప్పిస్తాడనో ప్లాట్ ఇప్పిస్తాడనో లేదో సాయం చేసే రాసి లేదు. అందరినీ వాలంటీర్ పెట్టుకున్నారు, వాలంటీర్ ద్వారా ఎమ్మెల్యేని మంత్రులు డమ్మిల్ చేశారు. పైగా మంత్రుల్లో కూడా చాలా ముఖ్యమైన వ్యక్తులు పెట్టుకున్నారు, సజ్జల రామకృష్ణ రెడ్డి, పెద్దిరెడ్డి రామకృష్ణ రెడ్డి, సాయి రెడ్డి, విశాయి రెడ్డి, ఇలాంటి వాళ్ళు పెట్టుకొని వాళ్ళ ద్వారా మీరు రాజకీయం చేసి కింద స్థాయి జనం దూరం వెళ్ళి అంటే జనానికి దూరం అయిపోయి పడతలు కట్టుకొని తిరుగుతున్న మీరు, పార్టీ మీరు జనానికి దూరం అయిపోయారు. కాబట్టి మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి అందుకే మీ కమసమాయికి బాయ్ బాయ్ చెప్పడం కోసం రాష్ట్రపతి నిర్ణయించుకున్నారు. ఇన్ని రోజులు బటన్ నొక్కుతాను, బటన్ నొక్కుతాను, బటన్ నొక్కుతానంటే ఏం నొక్కుతారు అనుకున్నారు కానీ జనాలు ఈరోజు అదే బటన్ నొక్కడం కోసం రాష్ట్రపతి ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఈ బటన్ నొక్కి ఇంటికి పంపించే పరిస్థితి వస్తా ఉంది. చివరిగా చెప్పే అంశం ఏంటంటే, అమిత్ షా గారు పిలిచారని వైకాపా వర్గం వాళ్ళు చెప్తున్నా సోషల్ మీడియాలో వస్తుంది. కానీ అమిత్ షా గారు సార్ వాళ్ళే పిలిపించారని చెప్తున్నారు అని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఈయనే రిక్వెస్ట్ చేసుకుని నేను వస్తున్నాను 18 లాస్ట్ ఛాయిస్ నాకు ఛాన్స్ అని చెప్పి ఇంటర్నల్ గా ఉన్న వస్తున్నటువంటి గుసగుస్తాను. నాకు తెలిసిన తెల్లారి ఒక అధికార ప్రతినిధి మాట్లాడినప్పుడు లేదు, ఈయనే అడిగాడు అపాయింట్మెంట్ ఇస్తే ఈరోజు బయలుదేరుతాడని కూడా వాళ్ళు అన్నారు. అంటే దీంట్లో రహస్యం నాకు అర్థం కావట్లేదు. పిలిచి రహస్య మిత్రులు ప్రపంచాన్ని కలపడరు, లోపాయికార ఒప్పందాలు, పార్లమెంట్ సమావేశాలు 17 జరగబోతోంది, ఏమైనా బిల్లుల విషయం మాట్లాడతారనుకుంటే ఆంధ్ర రాష్ట్రం సంబంధించి అది కూడా ఏం కనబడట్లా. సో నాకు తెలిసి రహస్య సమావేశాలు జరగబోయేది ఏమిటంటే, బహుశా కేసీఆర్ గారు ఓడిపోయిన తాజా మాజీ ముఖ్యమంత్రి ఏమైనా సలహాలు చెప్పండి, ఈ మధ్య కలిసారు బ్రదర్స్ రిలేషన్ కలిసింది కాబట్టి, బీఆర్ఎస్ నాయకులు కలిసారు కాబట్టి, నువ్వు ఏదన్నా సలాయి నొక్కల్లోకి ఏదో బయటపడాయా, నేను ఇబ్బంది పడ్డానని చెప్పి హితోపదేశం చేసాడు నాకు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రకి మా రెడ్డి గారికి మాత్రం ఢిల్లీ టూర్ ఆఖరు, ఆయన పదవి ఆఖరు, ఆయన రాష్ట్ర ప్రజలు కూడా దూరం పెట్టేదని కారణం వచ్చేసింది. కాబట్టి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. హలో ఏపీ బాబే వైసీపీ పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 24 ఏర్పడబోతా ఉంది. ఖచ్చితంగా మీరు చేసిన అన్యాయాల అక్రమాలు దోపుడులు మొత్తం అనాపాయసతో లాగి ప్రజల సొత్తులు ప్రజలకు అప్పచెప్పే బాధ్యత పూర్తిగా 2 పార్టీలు తీసుకుంటాం. దానికి ప్రజలు మాకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారని మీ ద్వారా కోరుకుంటారు. అంకం రావు గారు ఏం చెప్తారు అంటే, జగన్ ఢిల్లీ టూర్ లో కూడా ఈ అంశం కూడా వినిపిస్తా ఉంది. మీరు ఇందాక ప్రస్తావించారు అబ్దుల్ కార్డ్ గా, అంటే టీడీపీ పార్టీ కంటెస్ట్ చేయకుండా